పునరుద్ధరించే విషయంలో కావచ్చు, అదేవిధంగా ఫ్రీ వ్యాక్సినేషన్ విషయంలో కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు కేటాయించినటువంటి నిధులను అవసరమైతే కోవిడ్ కు పూర్తి స్థాయిలో దారి మళ్లించి ఖర్చు పెట్టుకోవాల్సిందిగా శ్రేష్టమైనటువంటి మరి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చాము. కాబట్టి ఎక్కడ కూడా నిధుల కొరత రావడానికి వీల్లేదు. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలతో లోకల్ అడ్మినిస్ట్రేషన్ తో స్థానిక సంస్థలతో కలిసి అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసి కోవిడ్ ఎదుర్కొనే విషయంలో పూర్తి స్థాయిలో ముందుండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు మరి ఏసీ హాస్పిటల్లో ఈ రకంగా మరి గత సంవత్సరం పాటుగా డిఆర్డిఓ ఇచ్చినటువంటి ఈ యొక్క ఎక్విప్మెంట్ ద్వారా మరి అద్భుతంగా మరి సహకారం అందిస్తూ ఈరోజు టెస్టులు చేశారు. నేను మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిఆర్డిఓ అదొక డిఫెన్స్ సంబంధించినటువంటి మరి దేశ రక్షణ కోసం ప్రారంభించినటువంటి సంస్థ అయినప్పటికీ కూడా ఈరోజు కోవిడ్ కి సంబంధించి అనేక రకాలుగా అది పీపీ కిట్స్ లేక మరి ఆక్సిజన్ తయారులో కావచ్చు, లేకపోతే మాస్క్ తయారులో కావచ్చు, వెంటిలేటర్స్ తయారులో కావచ్చు, కోవిడ్ హాస్పిటల్స్ ప్రత్యేకంగా డిఫెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడంలో కావచ్చు, అనేక రకాలుగా డిఆర్డిఓ పనిచేస్తా ఉంది. ఈరోజు నేను ఇప్పుడే టిమ్స్ హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను, నిన్న గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. గాలి ద్వారా ఆక్సిజన్ తయారు చేసేటువంటి ఎక్విప్మెంట్ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. గాంధీ హాస్పిటల్లో 2 యూనిట్స్ ఈరోజు మిషన్ ఎక్విప్మెంట్ వచ్చింది. అక్కడ ప్రతి నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ తయారు చేసే విధంగా ఆ 2 మిషన్స్ 2000 లీటర్ల గ్యాస్ గాలి ద్వారా తయారు చేసేటువంటి ఎక్విప్మెంట్ డిఆర్డిఓ ద్వారా మన గాంధీ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. వచ్చే వారంలో అది ఉత్పత్తి ప్రారంభమవుతుంది. టిమ్స్ హాస్పిటల్ కూడా మిషన్ ఎక్విప్మెంట్ చేశాము. అది బాంబే నుంచి కరోనా కారణంగా ట్రాన్స్పోర్ట్ లో ఇబ్బంది అవుతుంది, అది తొందరగా చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటాము. టిమ్స్ హాస్పిటల్ కూడా ఒక యూనిట్ అక్కడ కూడా 2 యూనిట్లు గాంధీ హాస్పిటల్లో, ఒక యూనిట్ టిమ్స్ హాస్పిటల్ ఇచ్చాము. ఈ 2 కూడా 3 యూనిట్స్ వచ్చినట్లయితే నిమిషానికి 3000 లీటర్ల ఆక్సిజన్ ఈ యొక్క డిఆర్డిఓ తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్ ద్వారా ప్రజలకు హాస్పిటల్కు అందుతుందని చెప్పి మనవేస్తూ మరొకసారి నేను డిఆర్డిఓ కూడా మా యొక్క సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి ఈ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్లో అనేక రకాలుగా టెక్నాలజీ విషయంలో మరి ప్రజలకు వైద్య సహాయం అందించే విషయంలో సహకారం అందిస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ రకంగా అన్ని రకాలుగా మా ఈఎస్ఐ హాస్పిటల్ కు డిఆర్డిఓ ముందుండి సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.